పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. కేవలం కాశ్మీర్ సిమ్లాలోనే పండించడానికి అనుకూలమైన పంట. దక్షిణాది వేడి వాతావరణంలో ఆపిల్ పండించడం అసాధ్యం. అయినా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి నిరూపించాడు తెలంగాణకు చెందిన ఆ రైతు. అంతేకాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్నే మెప్పించాడు. ఇంతకీ ఆ విశేషాలేంటో చూసేద్దామా? దేశంలో ఆపిల్ పండించాలంటే ఉత్తర భారతదేశానికే సాధ్యం. సాధ్యం కాని వాతావరణంలో సైతం ఆపిల్ను పండించాడు. అది ఎక్కడో కాదు, తెలంగాణలో తొలిసారి ఆపిల్ పండ్లు పండించిన కొమరంభీం జిల్లా రైతు కేంద్ర బాలాజీ తొలి పంటను ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు అందించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రికి మొక్కను పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలం ధనోరా గ్రామంలో 2 ఎకరాల్లో HR99 ఆపిల్ పంటను సాగు చేసినట్లు బాలాజీ తెలిపారు. ఉద్యానవన శాఖ పంట సాగులో ఎనలేని సహకారాన్ని అందించిందని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతో ఆపిల్ పంట సాగుపై మరింతగా దృష్టి కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ బాలాజీని అభినందించారు. తెలంగాణ నేలలు విభిన్న రకాల స్వభావం కలిగినవి అని చెప్పడానికి ఇక్కడి నేలల్లో ఆపిల్ పండ్లు పండించడమే ఉదాహరణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆపిల్ పంట పండింది. తెలంగాణ రైతన్న చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. ఒకప్పుడు కశ్మీర్ సిమ్లా వంటి ప్రాంతాలకు సంబంధించిన ఆపిల్ రుచినే ఆస్వాదించిన మనకు ఇకపై తెలంగాణ ఆపిల్ రుచి నోరూరించనుంది. తెలంగాణ ఆపిల్ మార్కెట్లో సందడి చేయనుంది. చల్లని వాతావరణంలో మాత్రమే సాగయ్యే ఆపిల్ పంటను ఇప్పుడు తెలంగాణలో కూడా సాగు చేసి శభాషనిపించుకున్నాడు ఆ రైతు. తెలంగాణ గడ్డపై కాసిన ఆపిల్ రుచిని ఆస్వాదించే అవకాశం తెలంగాణ రాష్ట్రంలోనూ ఆపిల్ పంట పండడం తెలంగాణ ప్రజలందరికీ తీపి వార్త. నిన్న మొన్నటిదాకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఆపిల్స్ను కొనుగోలు చేసి వాటి రుచిని ఆస్వాదించిన వారు ఇక నుంచి సొంత తెలంగాణ గడ్డపై కాసిన ఫలాల రుచిని ఆస్వాదించే అపురూపమైన అవకాశం లభించనుంది. హైదరాబాద్కు చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తల ప్రోత్సాహంతో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరాకు చెందిన రైతు కేంద్ర బాలాజీ ఆపిల్ తోటను సాగు చేశాడు. కేవలం చల్లటి ప్రదేశాల్లోనే పండే ఆపిల్ను తెలంగాణలోనూ పండించి చూపించాడు. గత 4 ఏళ్లుగా ఆపిల్ సాగు చేస్తున్న ఈ రైతు బాలాజీ రాజమండ్రికి చెందిన ఓ నర్సరీ నుంచి 10 ఆపిల్ మొక్కలు తీసుకొచ్చి నాటాడు. 2014లో ఈ భూమిలో సాగుకు అనుకూలమైన హరిమన్ రకానికి చెందిన 150 మొక్కలు ఇచ్చి వాటి సాగు విధానం చెప్పి సీసీఎంబీ శాస్త్రవేత్తలు సలహాలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా 2016లో వ్యవసాయ శాఖ మరో 300 మొక్కలు ఇవ్వగా అవి కూడా నాటానని పేర్కొన్నారు. చాలా జాగ్రత్తగా చేసిన సాగు ఫలించింది, కాయ కాసింది. ఇప్పుడు గుత్తులు గుత్తులుగా కాసిన ఆపిల్స్ తోటలో కనువిందు చేస్తున్నాయి. తన 4 ఏళ్ల కష్టం ఆపిల్ పండ్ల రూపంలో చేతికి రావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేసిన బాలాజీ చెట్లకు ప్రత్యేక పూజలు చేసి పండ్లను కోశారు. ఇక తన ప్రయోగం సక్సెస్ కావడంతో మొదట కోసిన 2 పండ్ల బుట్టలను తన తల్లికి అందించి తన సంతోషాన్ని తల్లితో పంచుకున్నాడు. ఏకంగా 6 కిలోల ఆపిల్ పండ్లను 50 చెట్ల నుంచి సేకరించారు. ఒక్కో పండు 150 నుంచి 200 గ్రాముల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా బాలాజీ సాగు చేసిన ఆపిల్ పంటను రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పరిశీలించారు. బాలాజీతో మాట్లాడి ఆపిల్ సాగుకు ఉన్న సాధక బాధకాలు తెలుసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు బాలాజీ తెలంగాణ ఆపిల్స్ ను అందజేశారు. అంతకుముందు బాలాజీతో మాట్లాడిన మంత్రి తెలంగాణ ఆపిల్ సాగు పట్ల హర్షం వ్యక్తం చేశారు.